ఎలుకలు మద్యం తాగాయట. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 1000 లీటర్లకు పైగా మద్యం సీసాలను అవి ఖాళీ చేశాయట. వినడానికి విడ్డూరంగా ఉన్న యూపీలోని బరేలీ పోలీసులు ఇదే చెప్తున్నారు. వివిధ ఘటనల్లో స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలను గోదాంలో భద్రపరచగా అక్కడ ఉన్న ఎలుకలు వాటిని తాగేశాయట. బరేలీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్కు చెందిన గోదాములో 1000 లీటర్లకు పైగా స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలను పోలీసులు భద్రపరిచారు. ఆ గోదాంలోకి దూరిన ఓ శునకం చచ్చిపోయింది. దాని మృతదేహాన్ని బయటకు తీసేందుకు పోలీసులు గోదామును తెరిచారు. అదే సమయంలో అక్కడ పెద్ద ఎత్తున మద్యం సీసాలు కనిపించలేదు. అలాగే అక్కడున్న మరికొన్ని డబ్బాలు ఖాళీగా ఉన్నాయని, వాటికి రంధ్రాలు ఉన్నాయని గుర్తించారు. ఎలుకలే మద్యం తాగి ఉంటాయని పోలీసులు పై అధికారులకు తెలిపారు. ఈ ఘటనపై ఆ ప్రాంత ఎస్పీ అభినందన్ సింగ్ స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు కూడా తెలిపారు. సాధారణంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యాన్ని మొదట గదుల్లో నిల్వ చేసి వాటి శాంపిల్స్ తీసుకొని ఆ తర్వాత దాన్ని పారబోస్తారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ, మాయమైన ఆ మద్యంపై వివరాలు తెలపాలని నేను అధికారులను ఆదేశించాను. స్వాధీనం చేసుకున్న మద్యాన్ని నిబంధనల ప్రకారం నిరుపయోగ్యం అయ్యేలా చేసే ప్రక్రియను ఎందుకు కొనసాగించలేదో విషయంపై వారి నుంచి ఇంకా స్పందన రాలేదు అని ఆయన తెలిపారు. ఎలుకలు ఇలా మద్యం తాగాయని పేర్కొనడం ఇదే మొదటిసారి కాదు. గతంలో బీహార్లో స్వాధీనం చేసుకున్న మద్యాన్ని కూడా ఎలుకలే తాగాయని పోలీసులు పేర్కొన్నారు. జార్ఖండ్లో 2017లో స్వాధీనం చేసుకున్న 45 కేజీల మాదక ద్రవ్యాలను తినేశాయని పోలీసులు ఎలుకలపై ఆరోపణలు చేశారు. గతేడాది బీహార్లో వరదలకు కూడా ఎలుకలే కారణమని రాష్ట్ర మంత్రి రాజీవ్ రంజన్ విచిత్ర వ్యాఖ్యలు చేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ I7 న్యూస్.